నిర్మల్ జగిత్యాల జిల్లాలకు అనుసంధానంగా గోదావరి నదిపై 70 కోట్లతో నిర్మించిన వంతెనను నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జెడ్పీ చైర్పర్సన్ దావా వసంతతో కలిసి పరిశీలించారు. అనంతరం సీతారామ ఆలయంలో ప్రత్యేక పూజలు అర్చనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఇచ్చిన మాటను నిలుపుకొని ఇక్కడి ప్రజలకు రోడ్డును వంతెనను నిర్మించినందుకు నాయకుల తరపున ప్రజల తరపున ప్రత్యేక అభినందనలు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ భోగశ్రావణి, ఎంపీపీ సంధ్యారాణి, జెడ్పీటీసీ అశ్విని జాదవ్, సర్పంచ్ పాదం లతారాజు, ఎంపీటీసీ కవిత, వివిధ గ్రామ సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏర్పడ్డ నాటి నుండి కూడా ఎన్ని రోడ్లనే అంతకంటే ఎక్కువ ఆధునీకరించబడ్డది. దాంతో పాటుగా ఈ చాలా ముఖ్యమైన రోడ్డు ఇది. ఇది కడెం నుంచి పుట్టూరు మీదుగా ఆదిలాబాద్, నాగ్పూర్ వరకు వెళ్తుంది. అదేవిధంగా ప్రీతమ నాయకురాలు వారి కేంద్ర ప్రభుత్వ నిధుల నుంచి, అప్పుడు వారు ఎంపీగా ఉన్నప్పుడు సిఆర్ఎఫ్ నిధులు వస్తే మళ్ళీ రాయకల్ నుండి మేడిపల్లి జాతీయ రహదారికి కలిపే విధంగా 13 కోట్లతోటి ఆ నిధులు ఇవ్వడం జరిగింది. అది మనందరికీ తెలుసు. మైతాపూర్ కట్లకుట్ట మీదుగా మేడిపల్లికి వెళ్తుంది. అది రేపటి నాడు గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రతిపాదన మేడిపల్లి నుండి రాజలింగంపేట నుంచి హైదరాబాద్ వరకు కూడా ఒక రహదారి, అంటే రేపటి నాడు ఇటు ఢిల్లీకి వెళ్ళి హైదరాబాద్కు కనెక్టివిటీలో ఈ బ్రిడ్జ్ కాబోతున్నది. ఇంత గొప్ప బ్రిడ్జ్ శాంక్షన్ చేయించి పూర్తవుతున్న సందర్భంలో దైవ దర్శనాని కోసం, అదేవిధంగా ఈ బ్రిడ్జ్ను ఒకసారి చూసిపోతానని చెప్పి చెప్పగానే పిలవగానే రమ్మనం జరిగింది. వారు వచ్చినందుకు నేను మా జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరి పక్షాన, మరీ ముఖ్యంగా రాయకల్ ప్రజల పక్షాన వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.